అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను నా కుటుంబ సభ్యులతో వచ్చి మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కరీంనగర్లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్లో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఓటర్ మహాశయులందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక్కరిని ఓటేయకుంటే ఏమవుతుందని చెప్పి నిర్లక్ష్యంగా దయచేసి వివరించకండి. ఎవరైతే ఇంకా ఓటు వేయలేదో వాళ్ళు వెంటనే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్లి మీ ఓటును వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అందరూ తమరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ యువకులు గాని స్వచ్ఛంద సంస్థలు గాని రాజకీయ పార్టీ కార్యకర్తలు గాని మీ మీ ప్రాంతాల్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా గెలవలేక నేను ముందే చెప్పిన డైరెక్ట్ కొట్లాడే దమ్ము లేక చేయవచ్చిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళిద్దరు ఒక్కటి ఇద్దరు కలిసి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నేను దిగజారిన పాలిటిక్స్ సిగ్గుమాలిన పాలిటిక్స్ నిస్సిగ్గు చేస్తున్నారు. ఫాల్తు రాజకీయాలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి, రాజకీయ పరంగా కొట్లాడాలి. మనం ఏం చేస్తామో ఏం చేయబోతున్నామో చెప్పాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి, ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి, వాళ్ళ విశ్వాసం చూరగొనాలి, అప్పుడు ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దాడులు చేస్తామని ఇది చేస్తామని అది చేస్తామని తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవ్వరు నమ్మరు. వాళ్ళు పైసలిచ్చి గెలుదామనుకున్నారు, మీకు ఓట్లు వేస్తలేరు, వాళ్ళు అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎవ్వరు నమ్మరు. ఇది వాస్తవం. ప్రజలు ఎవరు గెలిపించాలో ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ఎవరికి ఓటాలనో నిర్ణయించుకున్నారు, వాళ్ళకే ఓటేస్తారు. ఇవాళ మీరు చేసే తప్పుడు ప్రచారం ద్వారా ఎవ్వరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు. సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారాలను యువత అంతా ఖండించాలని చెప్పి, ఈ ఫేక్ న్యూస్ అన్న విషయాన్ని సమాజానికి తెలిపే ప్రయత్నం చేయాలని చెప్పి, దాడులు చేసే కల్చర్ భారతీయ జనతా పార్టీ కాదు, విధ్వంసాలు సృష్టించే కల్చర్ భారతీయ జనతా పార్టీ కాదు, గొడవలు సృష్టించేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకుపోయే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, ప్రజాస్వామ్యవాదులకు అండగా ఉండే పార్టీ. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గతంలో కూడా పోలింగ్ రోజు ఇదే ప్రచారం చేశారు ఎంపీ ఎన్నికల సందర్భంగా. కానీ ప్రజలు ఏం చేశారు, అందరు కూడా బండి సంజయ్ ఓటేసి గెలిపించినప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తప్పుడు ప్రచారాలు ఎవరు నమ్మరు కూడా, ఎవరు కొట్టాలన్నా ప్రజలు నిర్ణయించుకుంటే వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి, చేసే వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టండి, వాళ్ళ పార్టీ నుంచి తెలంగాణ పేరు తీసిపడేసింది. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మరు అని పట్టించుకుంటారని చెప్పి మూడు సార్లు నమ్మించి మోసం చేసింది, ఓట్లు తెచ్చుకోవడం మోసం చేసింది కాబట్టి నమ్మతలేదని చెప్పే ఇవాళ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది. నీ పార్టీ పేరు నుంచే తెలంగాణ తొలగించినటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కుమ్మక్కై, ఇవాళ మళ్ళా తెలంగాణ ఆంధ్ర గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఏం బీకినోడు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? అసలు కృష్ణా జలాల విషయంలో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన మూర్ఖుడి నువ్వు. అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే తప్పదాగి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మూర్ఖుడి నువ్వు. ఇవాళ నువ్వు తెలంగాణ అని, వాళ్ళు ఆంధ్ర అంటే వాళ్ళంతా అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ
దాని గుర్తుంచుకోవాలి. ఇవాల పోలీసులని ఈ బలగాలు ఆ బలగాలు వీళ్ళు లాఠీచార్జ్ చేశారు వాళ్ళు లాఠీచార్జ్ చేశారు మన తెలంగాణ మళ్ళా ఆంధ్ర ఎక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పు. నీకు అవసరం ఉంటే పోయి ఆంధ్రోలు మావోళ్ళే అంటావు, ఆంధ్ర పోయి రొయ్యల చేప రొయ్యల ఇది చేపల పులుసు తింటావు, రాయలసీమ రత్నసీమ చేస్తా అంటావు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ఇవాళ పోలింగ్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు. పెద్ద ఫాల్తూ పాలిటిక్స్ అని కేసీఆర్ అంటే ఫాల్తూ పాలిటిక్స్ అన్ని లంగ రాజకీయాలు దొంగ రాజకీయాలే, అన్ని దొంగ రాజకీయాలే లంగ రాజకీయాలే. నాగార్జున సాగర్ విషయంలో ఇన్ని రోజులు ఏమైంది, ఇవాళనే ఎందుకు జరగాలి అంటున్నా, ఈ రోజే ఎందుకు జరగాలి? తెర వెనుక ఎవరున్నారు, ఎవరెవరు కలిసి చేస్తున్నారు, ఇన్ని రోజులు రాని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది? నువ్వు అడిది కోతావు, మీ ఆంధ్రాలను కాపాడే బాధ్యత నాదే అని అడిగి వాళ్ళు ఓట్లు వేసుకుంటావు. మళ్ళీ చేస్తూ ఇప్పుడు వాళ్ళు ఓట్లేస్తలేదు కావచ్చు, అందుకే మళ్ళీ రాజకీయాలు చేస్తున్నాను నేను. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఈ రాజకీయాలు చేస్తున్నారు. వీటిని ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలు వాస్తవ విషయాలు గ్రహించండి, ఈ ఫాల్తూ పాలిటిక్స్ ను గ్రహించండి. నిర్లజ్జగా నిస్సుగుగా ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, ఓటర్లను ఆకర్షించే విధంగా ఇలా తప్పుడు రాజకీయాలు చేస్తూ మీడియా ద్వారా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనించండి, వాస్తవాలు తెలుసుకోండి. మీరు మీ ఓటును మంచి పార్టీకి వేయండి, మంచి అభ్యర్థులకు వేయండి, ప్రజాస్వామ్యబద్దంగా వివరించే పార్టీలకు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాల్సిందిగా కోరుతాను. భారత్ మాతాకి జై. తప్పకుండా తెలంగాణలో ప్రజలు సమస్యలు సతమవుతున్నారు. ఇచ్చిన హామీలు ఇవ్వి పాలకులు ఇవాళ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కాబట్టి దీంతో విసిగి వేశారని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును పక్క వినియోగించుకోవాలి. మేము తీర్పు చెప్పాల్సిందే. వాళ్ళ ఓటు హక్కు ఈసారి వినియోగించుకోకుంటే అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రం ఇంకా అప్పుల పాలవుతుంది, అధోగతి పాలవుతుంది అని చెప్పి భావించినే కసితోని ఇవాళ ఇంట్రెస్ట్ తోని శ్రద్దతోని ఇలా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొరికింది ఎవరు? ఆయనకు సెల్ఫీ దిగే వీడియో తెలియదు, తేడా తెలియదు, పైసలు మంచిగా తేడా తెలియదు. ఎవరన్నా అభ్యర్థి పోయి ఒక ఎంపీ ఒక అభ్యర్థి పోయి రోడ్డు మీద ఆపి ఎవరన్నా పైసలు మంచారు ఎవడన్నా? అక్కడ సెల్ఫీ దిగేది కనబడుతుంది, కన్ను దొబ్బిన ఆయనకు. పిరికి పందాగానే సవాల్ విసిరిండు పారిపోయాడు, సవాల్ విసిరిండు సవాల్కు సిద్ధమైన పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు మరి, ఎందుకు పారిపోయినావు? నువ్వు సవాల్ నువ్వే విసిరినావు, నేను సిద్ధమని చెప్పినా ఎందుకు పారిపోయినావు? ఇలా గెలవలేక నువ్వు ఏదో విధంగా ఆరోపణలు చేస్తే పైసలు తీసుకున్న వాళ్ళకి తెలియదా, ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారో తెలియదా? బండి సంజయ్ పైసలు మంచి గెలిచేటువంటి అభ్యర్థి కాదు, ఇది ప్రజలకు తెలుసు, ప్రజాస్వామ్య వాదనకు తెలుసు. ఫస్ట్ నువ్వు ఎందుకు పారిపోయినావు చెప్పు. ఇప్పటికైనా చలో ఇప్పటికైనా రెడీ, ఇప్పుడు పోలింగ్ వచ్చింది కదా, చలో ఇప్పటికైనా రెడీ, చలో ఇది తప్పని నేను చేస్తే నేను ఇప్పుడే పోటీ విరిపించుకుంటా మరి అని విరిపించుకోవాలని కూడా పక్క సవాల్ విరిసి పాడిపోయిన పిరిగి పందా ఇవాళ మళ్ళీ ఆరోపణలు చేస్తే ఆయన ఎవ్వరు పడుచుకుంటలేరు. ఆయన కేలికతం దుకాణ్ బంద్ రాసి పెట్టుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు బాగా మొరాయిస్తున్నాయి, దీని మీద ఎన్నికల కమిషన్ ను ఆల్రెడీ మా రాష్ట్ర నాయకులు పోయి వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయో వాటిని సరియాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది, సరియస్తారన్న నమ్మకం విశ్వాసం కూడా ఉంది.